వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, కె గంగవరం మండలం, కాజలూరు మండలం టీడీపీ నాయకులు, దళిత నాయకులు ఈరోజు అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి, మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి తనయుడు జీఎంసీ హరీష్ మాధూర్ను మర్యాదపూర్వకంగా కలిసి అడ్వాన్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎదురు చూస్తున్నారని, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, అమలాపురం ఎంపీగా మీరు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవ భూషణ్, చలంగి ఎదురులయ్య, మాజీ సర్పంచ్ తారపట్ల ఆనందరావు, కాజలూరు మండలం నుండి భీమారావు మరియు సీనియర్ నాయకులు, దళిత నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు హరీష్ మాధుర్ గారిని కలవడానికి గంగవరం మండలం నుంచి, మాధూర్ మండలం నుంచి, రామచంద్రపురం మండలం నుంచి కలిసి అమలాపురం రావడం జరిగింది. ఎందుకంటే ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్పాలని రావడం జరిగింది. జరిగిన ఎన్నికల్లో గంగవరం మండలం నుంచి, అంటే గంగవరం మండలం మాది కాబట్టి మా మండలం నుంచి బహుశా 3-4 వేల మెజార్టీలో గెలుస్తామని చెప్పి భావిస్తూ, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 10,000 పైనే సుభాష్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని, హరీష్ మాధుర్ గారు 1,00,000లో మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నారని ఆనందంతో ఈరోజు కాంగ్రెస్ చెప్పడం జరిగింది. అలాగే మరి రేపు 4వ తారీఖున సంక్రాంతి పండుగలాగా పండుగ చేసుకుంటారు. కార్యకర్తలు అందరూ సంసిద్ధమై ఉన్నారు. తెలియజేయడానికి ఈరోజు హరీష్ గారిని కలిసి మా కృతజ్ఞతలు తెలపడం జరిగిందని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. హరీష్ మాధురి గారిని కలవడం జరిగింది కూడా. మరి ముందుగా ఆయనకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెబుతూ, మా రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఇచ్చి దాదాపుగా మరి 50,000 మెజార్టీ మరి ఎంపీ హరీష్ మాధురి గారికి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఎంపీకి కూడా, ఎన్నికైన ఎంపీకి కూడా రానటువంటి మెజారిటీ, అత్యధిక మెజారిటీ ఈ రాష్ట్రంలో హరీష్ మాధురి గారికి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి దాదాపుగా 5 లక్షల మెజారిటీ దాదాపుగా వస్తుందని చెప్పి, 5 లక్షల మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నవశకం మొదలవుతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ రామచంద్రపురం నుంచి కూడా శాసనసభ్యునిగా వాసనశేరి సుభాష్ గారు గెలుస్తున్నారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ సందర్భంగా ఈరోజు అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినటువంటి హరీష్ మాధురి గారిని కలిసి మరి మేమందరం కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.